స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ సార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం 24/3/2020 మధ్యాహ్నం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు సార్వరి నామ సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈ సంవత్సరంలో వివిధ రంగాలలో జరగబోవు అభివృద్ధి సమస్యలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి, గాలివానలు అధికముగా ఉంటాయి, తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా జీవించెదరు, నదులు పొంగి పొర్లుతాయి, రాజకీయ వాతావరణం స్థిమితంగా ఉండదు, రాజకీయ నాయకులు అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వైరాన్ని పెంచుతాయి, అయినా పరిపాలన సజావుగా సాగుతుంది, రోడ్డు రైలు విమాన నౌక ప్రమాదములకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి, విదేశాలలో ఉన్న భారతీయులకు స్థానచలనం కలిగే అవకాశములు ఉన్నవి, ఆర్థిక మాంద్యం తగ్గి ఉపాధి అవకాశములు కలుగుతాయి, బ్యాంకులు బలపడతాయి, ధరలు తగ్గి ప్రజలకు సుఖములు కలుగే అవకాశం ఉన్నది, ప్రభుత్వాలు స్థిరముగా ఉండి సమర్థవంతమైన పాలనను అందించగలవు, సరిహద్దుల యందు ఉద్రిక్త వాతావరణం కలిగి ఉండును, కలహములు కలుగును, ప్రజా సంక్షేమమునకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇవ్వగలవు, బంగారము వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి, రైల్వే వంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ పెరుగుతుంది, హిందూ మతవాదం పెరుగుతుంది, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ప్రముఖులకు ప్రాణగండం సూచనలు కనబడుతున్నాయి, ప్రజలలో దైవభక్తి పెరుగుతుంది, శని స్వస్థానంలో ఉండుటచే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అది నామమాత్రమే, సాధారణ అష్టమ అర్ధాష్టమ శని ప్రభావములు ఉన్నప్పటికీ అపకారి కాదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.